రెండవ కొరింది 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము అదేం చేస్తుంది చెప్పండి? మరణమును కలగజేయుచున్నది. దైవ చిత్తానుసారమైన వేదనకరమైన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టకరమైనది. వారికి ఏం కలగజేస్తుంది చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన నీలో మారు మనస్సు కలగజేస్తుంది. ఎందుకంటే నీ పాత స్వభావాలు, ఆదాము యొక్క స్వభావాలు ఈ లోక ఆచారాలలో నుండి, ఈ లోక శాపాలలో నుండి నిన్ను వేరు చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును నీకు కలగచేయుచున్నది. లోక సంబంధమైన దుఃఖం అది లేదు, ఇది లేదు. నేను ఎంతకాలం ప్రార్థనకు వెళ్ళాలి? వెళ్ళాలా ప్రార్థనకి? ఎప్పుడు వెళుతున్నావు? దావీదు ఏమంటున్నాడు చెప్పండి? తూపి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశపడుచున్నది. జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధిలో నా ముఖ కాంతిని ఎప్పుడు చూపించాలి? ఆయన సన్నిధిలో తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన వాక్యాన్ని ఎప్పుడు వినాలి? ఆయన సంగీతములో, పాటలలో ఆయనను ఏ రీతిగా ఆనందపరచాలి, ఆయనను ఎలా తృప్తిపరచాలి అని ఏ ఆశ కలిగిన ప్రాణానికి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని మందిరానికి వెళితేనే ఆశగా ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళి దైవ సిద్ధానుసారమైన ప్రార్థన చేసినప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? ఆ ఆత్మకు ఎంతో నెమ్మది కలుగుతున్నది. కుటుంబాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, ఈ లోక వైభోగాలను బట్టి దావీదు సంతోషించటలేదు. అతనికి కలిగిన సమస్త రాజ్య వైభోగాన్ని, బంగారాన్ని, వజ్రాలు తులతూగుతూ ఉన్నా అతనికి నెమ్మది లేదు. ఏమంటున్నాడు చెప్పండి? తూపి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశపడుచున్నది. జీవము కలిగిన దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని, జీవము కలిగిన దేవుని మాటలు ఎప్పుడు వినాలా అని, ఆయన ఆవరణ నేను ఎప్పుడు చూడాలా అని, నా పాపములు, నా శాపములు నన్ను ఏలుతూ ఉన్న ఈ దినాలలో జీవము కలిగిన దేవుని మందిరములోనికి వెళితే రక్షణార్థమైన మారు మనస్సు నాకు కలగటమే కాకుండా ఆనందాన్ని ఎప్పుడు నేను చూస్తానా అని, నా ప్రాణమా ఈ లోకములో నీకు ఎన్ని ఉన్నా నీవు నాలో ఉండి తొందరపడకుము, నీ శాపములను నీ పాపములను తొలగించిన వాడు యెహోవాయే. కనుక నా ప్రాణము ఎవరి కొరకు ఆశ కలిగి ఉన్నది? జీవము కలిగిన దేవుని కొరకు. ఎందుకంటే నా పాపములను, నా శాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనలేదు. కరుణా కటాక్షములు కిరీటముగా నా కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందులో కనుక నా ప్రాణము ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నది. శాపములు, పాపములను బట్టి ఈరోజు నేను చేసిన ప్రతి ఒక్క బలహీనత క్రియలను బట్టి ఆ శాపములను, పాపములను తొలగించి కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ధరింప చేసిన దేవుని మందిరాన్ని ఎప్పుడు నేను దర్శించుదునా అని, ఎప్పుడు నేను వెళ్ళదునా అని, ఎప్పుడు నేను ఆయన ఆవరణలో చూడాలి అని ఆశ కలిగిన ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నెమ్మదిని కలగజేస్తాడు. లోక సంబంధమైన దుఃఖం, లోక పద్ధతులతో దేవుని మందిరానికి వెళ్ళటం, దైవజనులు ఏమని అనుకుంటారేమో, పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో,
మనం వెళ్ళకపోతేనని దేవుని ఆలయానికి రావటం, ఆ లోకంలో ఉన్న సమస్యల గురించి దుఃఖించటం, వాటి గురించే బాధపడటం ఇక్కడికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని యొక్క పరిశుద్ధతను అనుభవించకుండా వాటి విషయంలోనే దుఃఖించటం, దానివల్ల నీకేం కలుగుతుంది చెప్పండి? దానివల్ల నీకు మరణమే. దేవునికి స్తోత్రము. ఆయన మారు మనసు పొందుటకు నేను వారికి సమయం ఇచ్చాను, కానీ విననల్లకుండా ఉన్నారు. మారు మనసు పొందే అవకాశాన్ని నీకు ఇచ్చున్నాడు, నాకిచ్చున్నాడు. ఈరోజు మనుషులను సంతోషపెట్టే భక్తి తాత్పర్యంతో దేవుని మందిరానికి వచ్చిన వారికి ఏం కలుగుతుంది చెప్పండి? శ్రమలే, వేదనలే, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో, దైవ చిత్తానుసారమైన వేదనతో వచ్చిన వారికి దేవుడు రక్షణార్థమైన మారు మనస్సు వారికి కలగ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే లోకాసువార్తలో 7వ అధ్యాయము 37వ వచనం, ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదముల యొద్ద కూర్చుని భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి యేసు ప్రభు వారికి ఇందు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే లోక పాపాలలో కనపడని రీతిగా ప్రవర్తిస్తున్న వ్యక్తి, సాటి వ్యక్తిని ప్రేమించలేని వాడు, సాటి మనిషి సహాయము చేయలేని వాడు, తోటి సహోదరులకు సహాయము చేయలేని మనిషి యేసు ప్రభుని ఆహ్వానించాడు. దేని కొరకు చెప్పండి? దేవుని వలన మేలు పొందుట కొరకు. కానీ ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు యొద్దకు రావటానికి కూడా అర్హత లేని ఒక స్త్రీ, యేసు ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నాడు అని, ఆయన నాకు సమీపంలో ఉన్నాడు అని ఎరిగి ఆయన యొద్దకు డైరెక్ట్గా వెళ్లకుండా వెనక నుంచి వెళ్ళి కన్నీటితో ఆయన పాదములను ఏం చేస్తుంది చెప్పండి? తడుపుసు తన కుర్రలతో ఆ కన్నీటిని పాదాలను తడిపిన ఆ తడి అంతా కూడా తుడుస్తూ ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రము. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరిలో ఉన్నది? దైవ చిత్తానుసారమైన ప్రేమ ఎవరిలో ఉన్నదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది నన్ను భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుడు ఉన్నాడు, నా శిష్యులు ఉన్నారు, అనేక మంది జన సమూహాలు ఉన్నారు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము హృదయ అంతరంగములో ప్రతి వారి తలంపులను ఎరిగిన దేవుడు వారిలో దైవ చిత్తానుసారమైన మనస్సు ఎవరిలో ఉన్నదా అని ఆయన చూస్తూ ఉండగా పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయనకు ఎలా కనబడుతుంది చెప్పండి? ఆయన పాదములను కడుగుతూ తుడుస్తూ ఏడుస్తూ కన్నీటితో మొరపెట్టుకుంటూ కనబడుతున్నాడు. అక్కడ ఉన్న పరిసయ్యుడు అంటున్నాడు, ఏమి పాపాత్మరాలు కదా, కానీ ఈయనకు తెలియదు అని చెప్పి తనలో తాను ఊహించుకుని ఈ పాపాత్మరాలు నా ఇంటిలోనికి వచ్చి నన్ను అపవిత్రత పరిచిందే, నేను పరిశుద్ధుడు కావాలనుకున్నాను, నా ఇల్లంతా అపవిత్రమైపోయింది అని ఆలోచనతో ఉన్నాడే కానీ యేసు ప్రభు సమస్త పాపములను క్షమించగలిగిన వాడు. నేను కూడా పాపినే, నాకు అర్హత లేని నా గృహములో ఈరోజు ప్రభు నన్ను దర్శించాడు అనే విషయాన్ని మరిచిపోయి ఎదట వారి పాపములను లెక్క చూసే విషయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా నేను పక్కన వాడి లోనిలే, ఈ వాక్యము నాకు కాదు, ఎవరికి చెప్పండి?
నా పక్కనున్న వాళ్ళకి నాకు మాత్రము కాదని అనుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు వారి హృదయ రహస్యాలను ఎరిగి, అక్కడ ఉన్న వారి హృదయ స్థితిని ఎరిగి, దైవ చిత్తానుసారమైన దుఃఖము వీరిలో ఎవరిలో ఉన్నది, పాపులను పిలవచ్చి తిని కాని నీతిమంతులను నేను పిలవరాలేదే. ఈ పాపాత్మురాలు అని వారు అంటున్నారు, నేనంటున్నాను ఈ పాపములన్నీ క్షమించబడును. ఆమె విస్తారముగా ఇప్పటి వరకు చేసిన పాపాల విషయాలలో దుఃఖించుస్తూ కన్నీటి దారులు, ఆమె కంటిలో ఉన్న సమస్త నీటి దారులన్నీ కూడా నా పాదములను తడిపివేసింది. దేవునికి స్తోత్రము. ఆమె పాపములకు పశ్చాత్తాప పడుతుంది. కన్నీటితో ఆమె కళ్ళల్లో ఉన్న నీరంతా కూడా నా పాదాలతో కడిగి తన కుర్రలను అలంకారముగా చేసుకున్న, అనేక మంది ఆకర్షించడానికి అలంకరించుకున్న ఆమె కుర్రలు ఈరోజు నా పాదాలు తుడుస్తూ ఆమె పాపము విషయంలో పశ్చాత్తాప పడుతున్నది. ఈమె గురించి ఆలోచించరేంటి? ఆమె పాపాత్మురాలని ఆలోచిస్తున్నారే కానీ ఆమె పశ్చాత్తాపము గురించి, ఆమె హృదయ వేదన ఎవరు అర్థం చేసుకోరేంటి అని యేసు ప్రభువారు, దైవ చిత్తానుసారముగా వీరిలో ఎవరిలో ఉన్నది ఈ మనస్తత్వం అని ఆలోచన చేసి చూస్తూ ఉంటే ఎవరిలో కూడా కనబడటల్లా. అందరూ కూడా ఆమెను ఏలిపెట్టి చూపించేవారి, అందరూ కూడా ఆమె పాపాలను వేలిపెట్టి చూపించేవారే, అందరూ కూడా పరిశుద్ధులమని సలామనైపోతున్నారు. పైకి భక్తి పరులు వలె ఉండి లోపల శక్తి లేని వారి వలె ఉండి వారి భక్తిని ఎరగని వారిగా ఉన్నారు. కనుక యేసు ప్రభు వారు ఆ విషయాన్ని వెరిగి అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి? 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడునని మీతో చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చేసిన ప్రతి పాపము పశ్చాత్తాపముతో వేదనతో ఆమె కన్నీటితో ఈరోజు ఆమెకి ఇచ్చిన సమయాన్ని దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చుని కన్నీటితో వేడుస్తున్న ఆ వేదనను చూసి ఆమెకి రక్షణార్థమైన మారు మనస్సు వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మారు మనసు పొందామని, బాప్తిసం పొందామని, ఎంతో కాలం పరిశీలియమని, ఎంతో కాలం మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారే కానీ వీరిలో భక్తి తాత్పర్యాన్ని కలిగిన మారు మనస్సు వీరిలో కనపడటల్లా. ఏం చేస్తున్నారు చెప్పని? వీరిలో ఆ స్వభావాలు లేవు. కనుక యేసు ప్రభు వారు చూసి, ఇదిగో పరిసయ్యని చూసి, ఎందుకు నీవు బాగా, ఎందుకు నీవు వ్యసన పడుతున్నావు, నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కనీసం నీవు నా పాదములకు నీళ్ళైనా ఇచ్చావా, కనీసం నా తల వెంట్రుకలకు నూనెయినా రాసావా, నన్ను కౌగులించుకున్నావా, ఈ స్త్రీని చూసి నీవెందుకు నీ మనస్సులో అసభ్యకరముగా మాట్లాడుకుంటున్నావు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కదా, ఎందుకు నీవు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ పరిసయ్యుడు ఏ మాత్రము కూడా సమాధానము చెప్పలేకపోయాడు. దేవునికి స్తోత్రము. ఎందుకంటే అతని తప్పు అతను ఎరగలేదు. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళతారు, నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటాను, కానీ నా పాప స్వభావాలను మాత్రము నేను విడిసిపెట్టను. దేవునికి స్తోత్రము. అలా అది దేవునికి ఇష్టమా? అది దేవుని చిత్తానికి నీవు చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమా? ఆయన అంటున్నారు చెప్పండి, ఆయన తనకు నిజముగా మొరపెట్టి వారికి, ఆయన సమీపములో ఉన్న దేవుడు తనకు నిజముగా మొరపెట్టి వారిని ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రము. ఆయన తనకు నిజముగా మొరపెట్టి వారికి తప్పకుండా న్యాయం చేస్తాడు.
ఎంతో కాలము నుంచి ప్రార్థనకు వెళుతున్నాం. నా కుటుంబంలో మేలు కలగటంలా, నాకు వివాహం అవటంలా, నాకు ఉద్యోగం రావటంలా అని మీరు అనుకుంటున్నారు. యథార్థమైన ప్రార్థన మీలో ఉన్నదా అని దేవుడు ఈరోజు మిమ్మలను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. మరల ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైన దుఃఖము నీలో ఉన్నదా? దైవ చిత్తానుసారమైన మనస్సు నీలో ఉన్నదా? ఆ మొదటి ప్రేమ నీలో ఉన్నదా? ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు నాలో లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు అండి? అది నా సొంత సున్నితి చేత నడిచి అనేక శ్రమలకు గురి అయి ఈనాడు ఆ శ్రమలలో నుంచి నేను బయటికి రావాలి అంటే నా మనస్సు నేను మార్చుకోలేని స్థితిలో ఉన్నాను. అయినా సరే దేవుడు నన్ను క్షమించాలి అనే మనస్తత్వంతో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమంటున్నారు చెప్పండి? ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుంది చెప్పండి? రక్షణార్థమైన మారు మనస్సును ఎమ్మటే కోరుకుంటుంది. దేవునికి స్తోత్రము. అలా దేవుని చిత్తానికి లోబడుతుంది. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మందిరములో నా పాపములు ఎప్పుడు కడుక్కోవాలి? ఆ పరిశుద్ధ వాక్యాన్ని ఎప్పుడు వినాలి? నా జీవితాన్ని ఎప్పుడు నూతన పరుచుకోవాలి? నా పాప స్వభావాలను ఎప్పుడు ఆయన శుద్ధి చేస్తాడా అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ప్రాణము ఎంతో వేదనతో ఉంటే తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము. ఈ మనుషులు ఏమంటున్నారు చెప్పండి? పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది. యెషయా గ్రంథము 29:13 ఈ మనుషులు వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మనుషుల పద్ధతులను బట్టి వారు నడుస్తున్నారు. వారి హృదయము నాకు ఎంతో దూరముగా చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా మనుషుల పద్ధతులను బట్టి నడుస్తున్నారు. మనుషులను సంతోషపెట్టే భక్తి తాత్పర్యంలో కలిగి ఉన్నారు కనుక దేవుని కార్యాలను వారు చూడలేరు. దేవుడు అంటున్నాడు వారు హృదయము మోసకరమైనది కనుక వారు చెవులుండి కనులుండి చూడలేరు. కనుక దేవుడు అంటున్నాడు వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా వారి హృదయ తలంపులు దూరముగా ఉన్నాయి. వారి ప్రవర్తన వారి ఆలోచన దూరంగా ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారే కానీ నా మాట ప్రకారముగా వారు నడవరు, నడుచుకొనరు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్లకు వారి జీవితంలో ఆయన సాక్షిగా జీవించే హృదయము వారికి లేదు. కనుక ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ వారి హృదయ తలంపులు నాకు ఎంతో దూరముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మేలును వారు అనుభవించలేరు. దేవుడు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. వినమల్లని ప్రజల కొరకు ద్వారాత్రులు నా చేతులను వారి కొరకు నేను సాపుతున్నాను. వినమల్లని ప్రజల కొరకు ఇంకా వినండి. మీ హృదయ తలంపులు మార్చుకునండి. మీ తోటి సహోదరులను అలాగనే మీ అంతట నిలబెట్టిన దైవజనులను వారి మాట విని వారికి లోబడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖ వేదన మీలో నుండి కలగ చేసుకునండి. దేవుడు సమస్తము మీకు సహాయము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు అని దివారాత్రులు విననల్లని ప్రజల కొరకు నా చేతులను సాపుతున్నాను. దేవునికి స్తోత్రము. అలా వారి జీవితంలో రక్షణ ఆనందాన్ని చూడలేకపోతున్నారు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో వారి హృదయ రహస్యాలను ఎరిగి ప్రతి వారికి ఆయన చేతులను సాపుతున్నాడు. కనుకనే 1 యోహాను 3:18 చూడండి. చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ
కాక క్రియలతోను సత్యముతోను సత్యముతోను ప్రేమింతుము ప్రేమించదము. ఇందువలన మనము నిత్య సంబంధులమని ఎరుగుదము. ఏమవుతున్నా చెప్పండి? సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు. దోషారోపణ చేయను దేవుని ఎదుట దోష ఆరోపణ చేయబడి ఉన్నాము. ఆయా విషయములో హృదయములను సమర్థించుకుందాము. దేవునికి స్తోత్రము. చిన్న పిల్లలారా, మనము దీనిని బట్టి మనము చూస్తే దేవుడు అన్నారు చెప్పండి, సత్య సంబంధులమని మనం ఎరుగుదాం. కానీ దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయాలలో మనము దేవుని ఎదుట దోష ఆరోపణ చేయబడి ఉన్నామో ఆ విషయంలో దేవుని ఎదుట మనము సమాధాన పడదాం. ఇప్పుడే ఆయన ఎదుట సమాధాన పడదాం. ఏ విషయంలో బలహీనులుగా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామో, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఏ విధమైన మనస్తత్వం ఉన్నదో, దేవుడు నీ కుటుంబంలో చేసిన మేళ్లకు ఈరోజు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలవవలసిన నీవు, ఆయన సన్నిధిలో బలహీనమైన స్థితిలో ఉండటానికి ఏ స్థితిలో బలహీనుడు అయ్యావో ఆ స్థితిలోనే దేవునితో నీవు ఇప్పుడే సమాధాన పడాలి. దేవునికి స్తోత్రము. అప్పుడు దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారి వల్ల ఏముంది? దేవుని శక్తిని పొందుకునుటకు ఆయన అంటున్నాడు, మన పాపములను మనం విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రము. మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఏమంటున్నారు చెప్పండి? ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన చూపించిన ఆదరణ నీవు మరిసి నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎంతో చెడ్డవి. దేవునికి స్తోత్రము. అలా కనుక వాటిని విడిసి దేవుని సన్నిధిలో ఇప్పుడే నీ పాపమును ఒప్పుకుని సమాధాన పడితే దేవుడు అంటున్నారు చెప్పండి, ఆయన నీ యొక్క సమస్త దుర్నీతి నుండి పాపముల నుండి నిన్ను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రము. వందనాలు అమ్మగారికి. వందనాలు మీ అందరికి. నా వందనాలండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువుని నమ్ముకొని పెంతెకొస్త సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతెకొస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాము మా శక్తి కొలది. ఎన్నో మందులు, ఆకుపసర్లని, నాటు మందులని, వైద్యాలు ఎన్నో చేశాము, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనే, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా, లేకపోతే లేదు అని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభువు నమ్ముకొని ఆ పెంతెకొస్త సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగింది అని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా, మేమన్నా దేవుళ్ళమా, మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ గారండి, గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు. పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్యాభర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి. డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది, రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట, గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, తల్లి గర్భంలో 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది, తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది. 7 నెలలు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం, అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట. ఆశ్చర్యపోయి
ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మగానే చెప్పేసింది అనమాట. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో, కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా. దేవుడు ఇస్తాడు, ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొకరోజు మా బావగారు దానియేలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. ఒకరోజు హెచ్చరించాడు, మా మందిరానికి రా, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, విశ్వాస మందిరంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు, మీకు కూడా సంతానం కలిగిద్ది, మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోబడలా, నేను వెళ్ళా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి, ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడ్డా. భ్రమపడి నేను రానని చెప్పేశా, ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు, ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, 4 నెలలకి 3 నెలలకి అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లు ఏమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ 2వ సంచులు అలా నిలవండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే, నా భార్య నిండు గర్భవతి అయి 9 నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు, నా పరిస్థితి సంతానం లేదు, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా ఇసాకు దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించడం జరిగిందండి. దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారు వందనాలు. నేను రోజుకి 7 పిల్లలు వేసుకునేవాడిని, 7 పిల్లలు వేసుకున్నా కానీ వాంతులు అయిపోయి, ఇడ్లీ తిన్నా కానీ భోజనం చేసినా కానీ వాంతులు అయిపోయాయి. వాంతులు అయిపోయినా కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బతకడు, చనిపోతాడని చెప్పి చెప్పారు. చెప్పినా కానీ 2 నెలలు నేను చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత ఈ చర్చి ఈ సన్నిధికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చాలా స్వస్థత వచ్చింది. ఇప్పుడు అంతకుముందు 43 కిలోలు ఉండేవాడిని, 7కి వచ్చిన తర్వాత 55 కిలోలు బరువు పెరిగాను. అమ్మగారు అయ్యగారి దయ వల్ల నేను చాలా స్వస్థత పలికాను. నాకు హెచ్ఐవి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్ఐవి ఇక్కడ రక్త పరీక్ష చేయించుకుంటే హెచ్ఐవి ఇక్కడ లేదు, హెచ్ఐవి ఇక్కడ తగ్గిపోయింది. నేను ఇప్పటికి ఇక్కడికి 2 నెలల నుంచి వస్తున్నాను. మాది బాడుపాటు కాయ వచ్చి నన్ను చూస్తానికి వచ్చి ఇక్కడ పలానా చర్చికి వెళ్ళు, అమ్మగారు అయ్యగారు బాగా పారణం చేస్తారు, నీకు తగ్గిపోయిందని చెప్పారు. చెప్పినా కానీ నేను ఒక వారం రాలేదు. రాపోయినా రంగా వచ్చాడు నా దగ్గరికి. రంగా వచ్చి ఇట్టి సంగతి మరి నీకు తగ్గిపోయింది రమ్మంటే ఆ వారం కాదు నేను రాలేదు. 2వ వారం నా అంతటికి నేనే వచ్చాను. ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగుంది, నా పని నేను చేసుకున్నాను. నా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నాకు చాలా మేలు జరిగింది. నా పని నేను చేసుకున్నాను. మాది ఎల్లింగ్ షాప్లో కూడా నేను పని చేసుకుంటున్నాను. అమ్మగారు అయ్యగారు ఈ సాక్ష్యం తీసి నేను స్తోత్రం చేస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాక.